हाय वीडियो डेटा टाइप रेंजेस अने सी प्रोग्रामिंग लैंग्वेज असला क्याल्युलेट विषय चपता सो प्रीविय वीडियो नीन असल डेटा टाइप अंटे सी मन के टाइप आफ डेटा टाइप उन्यानी विषयानी चपाँ सोसार वीडियो चूँगी और चूस उपते सो रेंजेस आफ डेटा टाइप अंटे अर्थमेन सो प्रती डेटा टाइप की सी कंपाइलर इंत मेमोरी अने अंत क्यारेक्टर की वन बैटनी इंटीजर्स की टू बैटनी लेदे फ्लोटिंग पॉइंट की फोर बैट्स अला सो अलागे मन डेटा टाइप्स लाइक अदर की कॉम्बिनेशन्स अंत शॉर्ट कावाला लॉन्ग साइना अनसाइना इला कॉम्बिनेशन्स मन यूजा चपाँ कदा सो वीट मन यूजेटू वाटी एंत रेंज आफ वाल्यूनी అది స్టోర్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది అనే విషయాన్ని అసలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే విషయం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి బేసిక్ డేటా టైప్స్ అంటే క్యారెక్టర్ కానీ లేదా ఇంటీజర్ కానీ లేదా ఫ్లోట్ అండ్ డబల్ కానీ వచ్చేటప్పటికి సో బేసిక్గా క్యారెక్టర్ అనేది ఏంటి అని అంటే ఇట్స్ ఏ డేటా టైప్ సో ఇట్ ఆల్వేస్ టేక్ క్యారెక్టర్స్ సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్లో క్యారెక్టర్స్ని తీసుకోవాలి అని మనం అనుకుంటామో అప్పుడు మనం ఈ డేటా టైప్ని యూజ్ చేస్తాము సో దీని సైజ్ వచ్చేటప్పటికి మనకి వన్ బైట్ సో వన్ బైట్ ఈజ్ నథింగ్ బట్ ఎయిట్ బిట్స్ ఓకే వన్ బైట్ ఈజ్ నథింగ్ బట్ ఎయిట్ బిట్స్ సో ఈ ఎయిట్ బిట్స్ కాంబినేషన్స్తో మనం ఒక క్యారెక్టర్ని కనుక తీసుకోవాలి అంటే మ్యాక్సిమం ఎంత రేంజ్ మనం తీసుకోవచ్చు అని చెప్పాలి అని అంటే సో 2 పవర్ 8 అని మనం చెప్పొచ్చు సో 2 పవర్ 8 అంటే 256 ఓకే అంటే మాక్సిమం 256 అనేది దాని యొక్క రేంజ్ ఒక క్యారెక్టర్ యొక్క రేంజ్ సో పాజిటివ్లో దీన్ని మనం 0తో స్టార్ట్ చేస్తాం కాబట్టి లాస్ట్ డిజిట్ మనకి 255 అవుతుంది సో అంటే ఒక క్యారెక్టర్ రేంజ్ మనం తీసుకోవాలి అని అనుకుంటే దాని రేంజ్ ఎంత 2 పవర్ 8 అంటే 256 सो मिनिमम रेंज వచ్చేటప్పటికి 0 మాక్సిమం రేంజ్ వచ్చేటప్పటికి 255 सो క్యారెక్టర్ అన్న లేదా అన్సైన్ క్యారెక్టర్ అన్న మనకి మెమరీ మనకి వచ్చేది వచ్చేటప్పటికి 1 బైటే ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే సింపుల్ గా క్యారీ అని అంటామో సో ఈ డేటా టైప్ అనేది నెగటివ్ అండ్ పాజిటివ్ 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని కూడా ఇది తీసుకోగలదు అందుకనే ఏం చేస్తామనంటే ఈ 0 to 255 అన్న ఈ స్కేల్ ని 2 పార్ట్స్ చేస్తాం సో ఇది 0 ఉంటుంది సో ఇటువైపు వచ్చేటప్పటికి అంటే 256 ని మనం 2 పార్ట్స్ చేస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ విల్ కన్సిస్టింగ్ 128 సో నెగటివ్ సైడ్లో ఇది -128 ఉంటుంది సో పాజిటివ్లో 0 ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఇటువైపు మనకు ఒక వాల్యూ తగ్గుతుంది సో ఇటు తీసుకుంటే మనకి 127 ఉంటుంది सो एपड़े सिंपल गा क्यार अंटानो पॉजिटिव साइड लो मैक्सिमम नेनु 127 अनेदी मैक्सिमम रेंज नेगेटिव साइड लो वच्चेटप्पटिकी -128 अनेदी मैक्सिमम रेंज सो इला काकुंडा नेनु अंत पॉजिटिव ए तीसुकोवाली अनि अनुकुंटे अप्पुडु नेनु एं यूज चेयाली अनसाइन्ड क्यार नि यूज चेयाली सो दीनि साइज 1 अयिनप्पटिकी कूडा दीनि रेंज एंत वरकु उंटुंदि 0 नुंचि 255 वरकु उंटुंदि सो अलागे इंटीजर वच्चेटप्पटिकी मनकी 2 बाइट्स उंटुंदी बेसिक गा इंटीजर अनेदी 2 बाइट्स उंटुंदी सो 2 बाइट्स अनंटे 2 × 8 16 बिट्स ओके 2 × 8 मनं तीसुकुंटे 16 बिट्स अनेदी उंटुंदी सो दीनि ओक मैक्सिमम रेंज मनकु कावाली अंटे 2 पवर 16 चेयाली सो 2 पवर 16 चेस्ते मनकी वाल्यू 65536 वस्तुंदी ओके सो इदी 2 पवर 16 वाल्यू सो एपड़े नीन इंटने अंटानो सो अभी बोथ पॉजिटिव अंड नेगेटिव सो रेटी अभी सो एपड़े बोथ पॉजिटिव नेगेटिव सो ने मल्ली एम चेयाले स्केल अने दानी 2 पार्ट्स चेयाले सो पॉजिटिव साइड वच्चे 32767 अयिते सो 0 वाल्यू इंक्लूड नेगेटिव साइड वच्चे -32768 उंटुंदी ओके टोटल गा मीरु तीसुकुंटे कनुक 65536 अनेदी वाल्यू वस्तुंदी सो नेनु अनसाइन इंटीजर अनि तीसुकुन्नप्पुडु नाकु इदेम अवुतुंदी ओन्ली पॉजिटिव वाल्यूस नि तीसुकुंटुंदी काबट्टी मोत्तं 65536 कूडा नाकु पॉजिटिव वाल्यूसे उंटाई अंटे 0 नुंचि
65,535 అనేది నా మాక్సిమం రేంజ్ అవుతుంది. అదే నేను షార్ట్ ఇంటిజర్ తీసుకునేటప్పుడు నాకు ఇది 2 bytes ఉంటుంది. సో 2 bytes అని అన్నప్పుడు షార్ట్ లో కూడా ఇది కూడా అంతే పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్ తీసుకుంటుంది. అదే అన్సైన్ తీసుకున్నప్పుడు అంతా పాజిటివే ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ 0 to 65,535 ఉంటుంది. సో లాంగ్ ఇంటిజర్ వచ్చేటప్పటికి నాకు ఇది సైజ్ అంటే ఇంటిజరే నార్మల్గా ఇంటిజర్ అయితే 2 bytes ఉంటుంది. సో అదే షార్ట్ ఇంటిజర్ అయినా కూడా 2 bytesే ఉంటుంది. సో వెరాజ్ లాంగ్ ఇంటిజర్కి వచ్చేటప్పటికి ఇది ఏంటి అని అంటే లాంగ్ ఇంట్ అని ఎప్పుడైతే నేను స్పెసిఫై చేస్తానో నా ఇంటిజర్ సైజ్ అనేది 4 bytes ఉంటుంది. అంటే 4 into 8 32 bits. సో 2 power 32 రేంజ్ ఎంతైతే ఉంటుందో అది నా మాక్సిమం రేంజ్. చూడండి ఇక్కడ అన్సైన్ లాంగ్ ఇంటిజర్ అనగానే ఇట్ విల్ గివ్ మీ అవర్ లార్జెస్ట్ వాల్యూ 4 to 9 4 9 6 7 to 9 6 ఇస్ అ మాక్సిమం వాల్యూ. సో 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0 to 4 to 9 4 9 6 7 to 9 5 అనేది మాక్సిమం రేంజ్ అయింది. సో దీన్ని లాంగ్ ఇంట్లో వచ్చేటప్పటికి ఇంట్ అంటే బోత్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే మనకి 2 parts కింద డివైడ్ అయినప్పుడు మనం తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లోని పాజిటివ్ సైడ్ వచ్చేటప్పటికి 2 1 4 7 4 8 3 6 4 7 వచ్చింది. అదే నెగిటివ్ సైడ్ వచ్చేటప్పటికి ఇంకొక 1 యాడ్ అవుతుంది. నౌ ఇట్ గెట్స్ 648 అనేది లాస్ట్లో ఉంటుంది. సో ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి 4 bytes ఉంటుంది. సో దీన్ని కూడా మనం 2 power 4 bytes అనగానే 32 bits కదా. అయితే ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ కాబట్టి మనకి ఇక్కడ డిజిట్స్ వచ్చేటప్పటికి చూడండి ఎలా ఉంటుంది. 3.4 exponential of -38 to 3.4 exponential of +38. సో విత్ 6 digits ఆఫ్ ప్రెసిషన్. సో ప్రెసిషన్ అని అంటే డెసిమల్ పాయింట్ తర్వాత మనకి మ్యాక్సిమం 6 digits ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మీరు ఫ్లోట్ అని ఇస్తారో, ఫ్లోట్ అని సమ్ వేరియబుల్ ఇచ్చి ఆ వాల్యూని ప్రింట్ చేయమని అడుగుతారో, సో ఈ వాల్యూ ఏం చేస్తుంది, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్, 6 వాల్యూస్ అనేవి చూపిస్తుంది. ఓకే, 6 decimal places అనేది ఇది చూపిస్తుంది. డబల్ వచ్చేటప్పటికి 8 bytes అంటే 2 power 64. 8 bytes అని అంటే ఒక బైట్ అంటే 8 bits కదా. సో 8 bytes అనగానే 8 into 8 64 bits అంటే 2 power 64 bits అనే రేంజ్ మనకి డబల్ డేటా టైప్కి ఉంటుంది. సో దీన్ని మనం తీసుకుంటే 1.7 exponential of -308 to 1.7 exponential of +308 అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రిషియన్ వాల్యూస్ తీసుకుంటే కనుక డబల్కి మనకి ఆఫ్టర్ డెసిమల్ 15 places వరకు మనం చూపించవచ్చు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. సో నౌ లాంగ్ డబల్ వచ్చేటప్పటికి ఏంటి అంటే 10 bytes అంటే 2 power 80 అనేది మ్యాక్సిమం. సో దీని యొక్క సైజ్ అనేది 2 power 80 బికాస్ 1 byte equals to 8 bits. 10 bytes అంటే 10 into 8 80. సో 2 power 80 చేస్తే నాకు ఇంత రేంజ్ వస్తుంది. ఏంటది, 3.4 exponential of -4932 to 1.1 exponential of +4932. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 20 digits అనేవి ఉంటాయి. సో లాంగ్లో, సో ఎప్పుడైతే మనం లార్జెస్ట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని మనం తీసుకోవాలి అని అనుకుంటామో అప్పుడు మనం డబల్ కానీ లేదా లాంగ్ డబల్ కానీ మనం యూజ్ చేస్తాం. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని డేటా రేంజెస్, డేటా టైప్ రేంజెస్ అనేది ఏం చెప్తుంది అని అంటే ఒక డేటా సైజుని బట్టి మనం మ్యాక్సిమం లేదా మినిమమ్ ఎంత వాల్యూ అనేది అందులో పెట్టగలము. సో పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే దాని రేంజెస్ ఎలా ఉంటాయి, ఓన్లీ పాజిటివ్ సైడే తీసుకుంటే దాని రేంజెస్ ఎలా ఉంటాయి అన్నది మనకి డేటా టైప్ రేంజెస్